సిబిఐ విచారణ కాకుండా కడప నుంచి హైదరాబాద్ నెల్లూరుకి అటు ఇటు సిబిఐ అధికారులతో పాటు పోలీసు వారిని అందరిని తిప్పుకుంటూ దారి మధ్యలో మీడియా కవరేజ్ విలేకరుల పైన హైదరాబాద్లో ఉన్న విలేకరుల పైన వైసీపీ అవినాష్ రెడ్డి వాళ్ళ గుండాలను పెట్టి విలేకరులపై దాడి చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చేసిన తప్పుని మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటివి గత 4 సంవత్సరాల నుంచి పదే పదే జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా ప్రజా సంఘాలు అయితేనేమి కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి పరిస్థితి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు గట్టి చర్యలు తీసుకుంటారని అలాగే ఈరోజు డోన్ పట్టణంలో అందరి సమక్షంలో డీఎస్పీ గారికి కూడా వినతిపత్రం ఇచ్చి ఇటువంటివి జరగకుండా చూడాలని విన్నవించాము. ఇటువంటి సంఘటనలు జరగకుండా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముద్దాయిగా ఉన్నటువంటి కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డికి హత్య కేసులో ఆయన విచారణ కోసం సిబిఐకి సహకరించకుండగా ఒక కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్లో ఉంటూ వాళ్ళకి పోలీసులకు కానీ సహకరించకుండగా దౌర్జన్యంగా కడప నుంచి వచ్చి కర్నూలులో హైదరాబాద్లో ఆర్టీవీ ఛానల్ అదేవిధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళపైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటు. ఈ ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. కాబట్టి ఇలాంటి ఒక బాధ్యత అయినటువంటి లోకసభ సభ్యుడిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వాడు ఈరోజు ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో ఈ ఆంధ్రప్రదేశ్లో మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను చెప్పిందే శాసనం, నేను చేసిందే చట్టం, నేను ఏమైనా దాడులు చేయొచ్చని ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఈరోజు చాలా విలువలతో కూడుకున్నటువంటి జర్నలిస్టుల పైన దాడులు చేయడం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రతిపక్ష పార్టీలుగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇంత దౌల్ పాల్చి ఒక హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా నిందితుడిగా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి తన చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండగా ఒక బాధ్యతగా విలేకరులపైన దాడులు చేయడం ఇది చాలా మచ్చ. ఇలాంటి వాటి గుండాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు డోన్ పట్టణంలో జర్నలిస్ట్ మిత్రులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల బాధ్యులు అందరూ కూడా ఈరోజు డోన్ డిఎస్పీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా 4th ఎస్టేట్గా పిలువబడేటువంటి హక్కులు కాపాడేటువంటి వాళ్ళని కూడా ఈరోజు తూట్లు పడిచేటువంటి విధంగా ఒక ఎంపీనే ఇలాంటి సంఘటనలకు చేరడం బాధకరం. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పైన ఏవైతే ఉన్నాయో సిబిఐ వాళ్ళు దూకుడుగా చేయాలి. అటువంటి వారిపైన కఠినంగా వివరించి అవసరమైతే తన లోకసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి సంఘటనగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అటువంటి సంఘటనలలో కర్నూలు నగరంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక హాస్పిటల్లో ఆయన ఒక్క తల్లి వలన అనేక మంది కూడా అక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి ఎవరిని కూడా పోనీయడం లేదు. ఏ ఒక్క పోలీసు వాళ్ళకు పోనీయడం లేదు, ప్రెస్ వాళ్ళని పోనీయడం లేదు. నువ్వు తప్పు చేయకుండా ఉంటే 4 సంవత్సరాలు అయింది ఈ ప్రపంచానికి, దేశానికి, ఈ రాష్ట్రానికి అంతా కూడా తెలుసు దీనిలో ఎంపీ పాత్ర ఉందని. ఇంకా ఎందుకు పోలీసులకు సహకరించకుండగా ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, అది బాధ్యతగా ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ల పైన దాడులు చేయడం, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక మచ్చ. నీకు నీ ప్రభుత్వం నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి జర్నలిస్ట్ల మీద దాడి చేసినందుకు సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.